టీడీపీకి కౌంటర్ గా అభ్యర్థులు ప్రకటించారు పవన్. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. ఢిల్లీ వెళ్ళొచ్చాక టీడీపీతో పొత్తులపై చర్చలు జరుపుతారు. చంద్రబాబు ఏ ధర్మము పాటించారన్నారు అంబటి. పొత్తును బ్రేక్ చేయడానికి చూస్తున్నారన్నారు బొండా. రేపటి వైసీపీ ఎన్నికల సంఖారావం పూరిస్తోంది. సిద్ధం పేరుతో నాలుగు ప్రాంతాల్లో సభలు పెడుతున్నారు. మాట్లాడడంతో పాటు అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారు. రేపు భీమిలీ పరిధిలోని సంగివలసలో తొలి సభ నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ నజీర్ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో సీఎం జగన్ తో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. సాయంత్రం రాజ్భవన్ లో ఎట్ హోమ్ ప్రోగ్రాం జరిగింది. గవర్నర్ తేనీటి విందుకు సీఎం దంపతులు హాజరయ్యారు. వంద రోజుల్లో గ్యారంటీని అమలు చేస్తామన్నారు తమిళిసై. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ప్రస్తుతం రాజ్భవన్ లో గవర్నర్ తేనీటి విందు చేస్తున్నారు. సీఎం సహా పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. నదీ జలాలపైన ఉమ్మడి ఆస్తులపైన గళం విప్పాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు నామా. నిధులతో పాటు పెండింగ్ అంశాలపై కూడా ప్రశ్నిస్తామన్నారు రంజిత్ రెడ్డి. రాజీనామాకు సిద్ధమవుతున్నారు బీహార్ సీఎం నితీష్. ఆర్జేడీతో తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నారు. బీజేపీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ వర్గం ఎమ్మెల్యేలతో ఆర్జేడీ క్యాంప్ ఏర్పాటు చేసింది. బీహార్ పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఎర్రకోటలో జెండా ఆవిష్కరించారు రాష్ట్రపతి. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ హాజరయ్యారు. త్రివిధ దళాల ప్రదర్శనలు శకటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. తొలిసారి మహిళా సభ్యులతో త్రివిధ దళాలు కవాతు చేశాయి.